9 टीवी न्यूज में आप सभी का खैर मकदम है। रुकन असेंबली मेदक व साबिका डिप्टी स्पीकर पद्मा देवेंद्र रेड्डी ने आज अपने कैंप ऑफिस में सहाफियों से बात करते हुए हल्के मेदक की तरक्की के लिए फंड्स मुख्तस किए जाने पर चीफ मिनिस्टर के चंद्रशेखर राव से इजहार तशक्कुर किया और मंजूरा फंड्स और दीगर तरक्याती मंसूबों पर भी इन्होंने रोशनी डाली। आइए नाज़रीन देखें ये रिपोर्ट। T9 टीवी न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పేసి రైతు బంధు తీసుకురావడం జరిగింది। రైతు బీమా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు। ఇన్ని రకాల కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది। మరి ఇంకా కూడా ఇంకా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మన జిల్లాకు రాబోతూ ఉన్నారో అప్పుడు ఏవైతే ఇంకా ముఖ్యమైన పనులు ఉంటాయి। ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళని కూడా తీసుకొచ్చుకోగలం। ఇంకొకటి ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి గారికి, ఇంకొక ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మనకి ఇరిగేషన్ ద్వారా కూడా చిన్న 50 కోట్లతో ఏదైతే కొంచెం సీసీ లైనింగ్ మిగిలిపోయిందో దాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది। ఎందుకంటే ఆ బిట్టు కూడా ఉండొద్దు, టేలెంట్ వరకు నీళ్ళు కావాలని చెప్పేసి ఉద్దేశం కొద్ది మన గణపురం ఆనకట్ట కింద కూడా చేయడం జరిగింది। ఇంకోటి ఎత్తు పెంపునకు సంబంధించి నీళ్ళు వచ్చినాయి కాబట్టి పని పెండింగ్ పడింది। తప్పకుండా దాన్ని కూడా భవిష్యత్తులో ఆ ఎత్తు హైట్ రైజింగ్ ఏదైతే టంగ్ బండ్ రైజింగ్ ఉందో దాన్ని కూడా తప్పకుండా నిధులు మంజూరు చేయించుకుంటాం। ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఎన్ని జీవోల ద్వారా మనకు రోడ్లు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను।